చంద్రబాబు కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. సిఐడి కోర్టు ఏపీ హైకోర్టులో జరిగిన వ్యవహారాలను ఏపీ జనాలు కళ్ళారా చూశారు. ఇప్పుడు కథ ఢిల్లీకి చేరింది. శనివారం నాడు ఎప్పుడో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే చివరకు అటు తిరిగి ఇటు తిరిగి బుధవారం అంటే ఈరోజు చంద్రబాబు పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ రోజుతో అసలు వ్యవహారం తేలిపోతుందిలే అని అంతా అనుకున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరగడం పక్కా అని కూడా టీడీపీ నేతలు ఆశించారు. కానీ సడన్గా ఊహించని ట్విస్టు తెరపైకి వచ్చింది. ఈరోజు చంద్రబాబు పిటిషన్ సుప్రీంకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ద్విసభ్య త్రిసభ్య అంటూ కొన్ని పదాలను ఈ కోర్టుల పరిభాషల్లో వాడుతూ ఉంటారు. అంటే ఇద్దరు న్యాయమూర్తులు కలిసి వాదనలు విని ఇద్దరూ కలిసి ఓ ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయం తీసుకుంటే అది ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు అంటారు. అలాగే ముగ్గురు న్యాయమూర్తులు కలిసి వాదనలు విని ముగ్గురు కలిసి ఓ ఏకాభిప్రాయానికి వచ్చి తీర్పును ఇస్తే త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు అంటారు. సో చంద్రబాబు పిటిషన్ కాస్త బుధవారం నాడు జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్లస్ ఎస్వి భట్టిల ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే తీర్పు అటో ఇటో తేలిపోవడం ఖాయమనుకున్న తరుణంలో ఈ ద్విసభ్య ధర్మాసనం ఊహించని షాక్ ఇచ్చింది. ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరైన ఎస్వి భట్టి గారు నాట్ బిఫోర్ మీ అన్న పదాన్ని వాడారు. అంటే ఈ కేసుకు సంబంధించిన వాదనలను నేను వినను, ఈ కేసులో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు అన్నది ఆ న్యాయమూర్తి అభిప్రాయం. దీంతో చంద్రబాబు కేసును వేరే బెంచ్ త్వరలోనే విచారించబోతోంది. చంద్రబాబు పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుంది, ఎవరు విచారిస్తారు అన్న దాన్ని పక్కన పెడితే అసలు నాట్ బిఫోర్ మీ అన్న పదాన్ని ఎందుకు న్యాయమూర్తులు వాడతారు, ఎస్వి భట్టి గారు ఎందుకు ఆ పదాన్ని వాడారు అన్నది చూద్దాం. వాస్తవానికి న్యాయమూర్తుల గురించి ఇలా చెప్పొచ్చో లేదు, కానీ ఈ వీడియోలో న్యాయమూర్తి గారి గురించి ఎక్కడా విమర్శలు చేయలేదు, ఆయన వ్యక్తిగత వివరాలను చెడుగా వాడలేదు కాబట్టే వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఇలా చెప్పడం తప్పైతే కనుక ఈ వీడియోను డిలీట్ చేస్తాను. కాకపోతే ఎందుకు ఆయన నాట్ బిఫోర్ మీ అన్నారు అన్నది జనాలకు తెలిస్తే మంచిదనే ఉద్దేశంతోనే వీడియో చేయడం జరుగుతోంది. ఇందులో ఏ దురుద్దేశమూ లేదు. ఇక వివరాల్లోకి వెళ్దాం. సాధారణంగా నాట్ బిఫోర్ మీ అన్న పదాన్ని న్యాయమూర్తులు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడతారు. అందులో ఒకటి ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో నేను తలదూర్చుకోదలుచుకోలేదు, పొలిటికల్ పెంట నాకు అక్కర్లేదు అన్న భావన కనుక న్యాయమూర్తిలో వస్తే ఇలాంటి సందర్భాల్లో ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు నాట్ బిఫోర్ మీ అన్న పదాన్ని న్యాయమూర్తులు వాడతారు. ఒకవేళ విచారణకు సంబంధించిన అంశంపై ఆ న్యాయమూర్తికి పూర్తి భిన్నమైన అభిప్రాయం అప్పటికే ఉండి ఉంటే అది తీర్పును ప్రభావితం చేస్తుందన్న ఉద్దేశంతో కూడా నాట్ బిఫోర్ మీ అన్న పదాన్ని న్యాయమూర్తులు వాడుతుంటారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే హిందూ మతానికి సంబంధించిన అంశంపై రచ్చ జరుగుతుందనే అనుకుందాం. అలాంటి కేసులు విచారణకు వస్తే ఓ ముస్లిం న్యాయమూర్తి ఉన్న బెంచ్కు వస్తే తన ఆచార వ్యవహారాలు పూర్తి భిన్నం కనుక తీర్పుపై అది ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో కూడా నాట్ బిఫోర్ మీ అన్న పదాన్ని వాడొచ్చన్నమాట. అది ఎలాంటి విషయాల్లో అయినా సరే. ఏదైనా న్యాయమూర్తి గతంలో లాయర్గా ఉన్నప్పుడు ఇంకేదైనా సమయాల్లో ఓ వ్యక్తికి అనుకూలంగా వాదనలు వినిపించి వారితో సుదీర్ఘకాలం పనిచేసి ఉంటే అదే వ్యక్తికి సంబంధించిన పిటిషన్ న్యాయమూర్తిగా ఉన్న తన బెంచ్ వద్దకు వస్తే అప్పుడు కూడా నాట్ బిఫోర్ మీ అన్న పదాన్ని ఆ న్యాయమూర్తి వాడతారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులు కానీ, తన చుట్టాలు కానీ, తన రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ, తన శత్రువులు కానీ, తనతో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన పిటిషన్లు తన బెంచ్ వద్దకు విచారణకు వస్తే అలాంటి సందర్భాల్లో కూడా ఆ న్యాయమూర్తులు నాట్ బిఫోర్ మీ అన్న పదాన్ని వాడతారు. ఇవి న్యాయమూర్తులు నాట్ బిఫోర్ మీ అన్న పదాన్ని ఎప్పుడెప్పుడు వాడతారు అన్న దానికి సంబంధించిన వివరాలు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వి భట్టి, సంజీవ్ ఖన్నా నేతృత్వం వహిస్తున్న ద్విసభ్య ధర్మాసనం ఎందుకు చంద్రబాబు పిటిషన్ విచారణకు నో చెప్పింది అన్నది ఇప్పుడు చెప్పుకుందాం. వాస్తవానికి ఈ కేసును విచారించేందుకు సంజీవ్ ఖన్నా గారికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఎస్వి భట్టి గారు మాత్రం ఈ కేసును నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు అని తెలియజేశారు. ఆయన ఈ మాట అనడానికి ముమ్మాటికి కరెక్టే. అందుకు కారణం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఆయనకు సంబంధాలు ఉండటమే అందుకు ప్రధాన కారణం. అవును, ఎస్వి భట్టి గారి పూర్తి పేరు ఏంటో తెలుసా? సరస వెంకట నారాయణ భట్టి. ఆయన పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో. మదనపల్లిలోనే ఆయన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. మదనపల్లిలోనే బీసెన్ కాలేజీలో కామర్స్ చదివారు. బెంగళూరులోని జగద్గురు రేణుకాచార్య కాలేజీలో లా చదివారు. 1987 జనవరి 21 అడ్వకేట్గా హైదరాబాద్లోని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్రోల్ చేసుకున్నారు. అప్పటి నుంచి సుదీర్ఘకాలం లాయర్గా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. 2000 నుంచి 2003 వరకు అంటే ఆనాటి చంద్రబాబు నాయుడు సర్కారులోనే స్పెషల్ గవర్నమెంట్ లాయర్గా పనిచేశారు. 2013 ఏప్రిల్ 12 నుంచి 2014 మే 31 ఆనాటి ఉమ్మడి హైకోర్టులో అడిషనల్ జడ్జిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 జూన్ 1 నుంచి 2018 డిసెంబర్ 31 వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి హైకోర్టు పర్మినెంట్ జడ్జిగా కూడా పనిచేశారు.
ఆ తర్వాత కొత్తగా అమరావతిలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు 2019 సంవత్సరం జనవరి 1వ సంవత్సరం నుంచి 2019 సంవత్సరం మార్చి 18 వరకు పర్మనెంట్ జడ్జిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బదిలీ మీద 2019 సంవత్సరం మార్చి 19 నుంచి కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా, అలాగే 2023 సంవత్సరంలో కేరళ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా కూడా పనిచేశారు. 2023 సంవత్సరం జూలై 14 వరకు కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఆయన 2023 సంవత్సరం జూలై 14 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2027 సంవత్సరం మే 5 ఆయన రిటైర్ అవుతారు. ఇది న్యాయమూర్తిగా ఆయన ట్రాక్ రికార్డు. ఆయన ట్రాక్ రికార్డును చూస్తే పుట్టింది పెరిగింది, లాయర్గా ప్రాక్టీస్ చేసింది, హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసింది, ఇలా అంతా ఏపీతోనే ముడిపడి ఉంది. అందులోనూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన పనిచేశారు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటైన తొలినాళ్లలో, రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుల్లోనూ ఆయన పనిచేశారు. ఇదంతా విన్న తర్వాత అయినా సరే అర్థమైందనుకుంటా, ఆయన చంద్రబాబు కేసును ఎందుకు నాట్ బిఫోర్ మీ అని అన్నారు. ఆయన ఈ కేసుల్లో వాదనలు విని అటు అనుకూలంగానో ఇటు వ్యతిరేకంగానో ఏదో ఒక రంగా తీర్పునిస్తే ఆయన గత చరిత్రను తవ్వితీసి, ఇదిగో చూసారా, ఆనాడు చంద్రబాబు సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రమోషన్లు లభించాయి కాబట్టి ఆ రుణాన్ని ఇలా తీర్చుకున్నారంటూ వైసీపీ నుంచి కామెంట్లు వచ్చి ఉండేవి, సోషల్ మీడియాలో విమర్శలు వచ్చి ఉండేవి, లేదా వ్యతిరేకంగా తీర్పు వచ్చి ఉంటే ఏపీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన్ను బెదిరించో భయపెట్టో ఇలా తీర్పును వచ్చేలా చేశారని కూడా టీడీపీ సానుభూతి పరుల నుంచి విమర్శలు వచ్చి ఉండేవి. ఏపీ మూలాలు ఉన్నాయి కాబట్టి ఆయన నాట్ బిఫోర్ మీ అన్న పదాన్ని వాడారు. ఈ కేసు నుంచి తప్పుకున్నారు, ఇబ్బందులు రాకుండా విమర్శలు రాకుండా చూసుకున్నారు. చూడాలి మరి చంద్రబాబు కేసును ఎవరు విచారిస్తారో, ఎప్పుడు విచారణకు వస్తుందో అన్నది. ఇదండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వి భట్టి గారు చంద్రబాబు కేసును ఎందుకు స్వీకరించలేదు, నాట్ బిఫోర్ మీ అని ఎందుకు అన్నారు అన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.